జాతీయ రాజకీయాలు తన అవసరం ఏర్పడితే దేశం కోసం పనిచేయటం గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై తన స్పందనను తెలియజేశారు. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరమని, దేశ ప్రజలు పరివర్తన కోరుతున్నారని ఆయన చెప్పారు. 7 దశాబ్దాలుగా విన్న కథలనే వింటూ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ దొందు దొందేనని దుయ్యబట్టారు. రెండు పార్టీలు మార్చి మార్చి దేశాన్ని పరిపాలిస్తున్న పథకాల పేర్లు మార్పు తప్ప ప్రజలకు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అటు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు. థర్డ్ ఫ్రంట్, మరో ఫ్రంట్, దేశంలో రాజకీయ గణాత్మక మార్పుల గురించి మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడుతున్నానని కేసీఆర్ చెప్పారు. వీళ్ళు ఈరోజు మంచిగా అద్భుతంగా ప్రజల కోరిక మేరకు ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని ఇవాళ డిమాండ్ చేయని అనేక డిమాండ్లు మేము నెరవేరుస్తున్నాం. రైతులకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ 8,000 మళ్ళీ మమ్మల్ని ఎవరు అడిగినండి? ఎవరు డిమాండ్ చేసిన మమ్మల్ని? పేదింటి బిడ్డల పెండికి మీద మమ్మల్ని అడిగినరా? హాస్టల్ సన్నబియ్యం పెట్టమని మమ్మల్ని అడిగినరా? అనేక విషయాలు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఈ దేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, దేశంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పనులు కానీ, మీకు ఒకటే మాట చెప్తున్నా బ్రదర్, నేను ఒకటే ఒక మాట అందరికి అర్థమవుతుంది. జస్ట్ వన్ సింగిల్ థింగ్, 10 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో 2004 to 2014 పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 119 కోట్లు, అది 23 జిల్లాల ఎక్స్పెండిచర్. 10 ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 4 సంవత్సరాలే, ఇంకొక సంవత్సరం గడవాల్సింది. 4 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 జిల్లాల తెలంగాణలో మేము పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 115 కోట్లు, 115 కోట్లు ఎగ్జాక్ట్, సారీ 115 కోట్లు, వాళ్ళేమో 119, మేము 115 కోట్లు. సారీ, యూ కరెక్టెడ్ మీ, థ్యాంక్ యూ. సో ఇది జరిగినటువంటి కథ. అంటే ఏం జరుగుతుంది? సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 15 ఏళ్లలో జరిగింది, 23 జిల్లాలకు జరిగింది, 4 ఏళ్లలో 10 జిల్లాలకు జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. మా స్కీములు కూడా గోప్యంగా ఉండేటివి కావు, ప్రజలకు ప్రత్యక్ష అనుభవంలో ఉంటాయి. మిషన్ భగీరథ వస్తుంది, ప్రతి ఇంటికి నల్లా వస్తుంది. నాకే వచ్చిన నల్లా, నాకు నువ్వు చెప్పాను స్టోరీ ఒకటి. 24 అవర్స్ పవర్ వస్తుంది, నాకే వచ్చా, నా బాయికాడికి వచ్చా, నా ఇంటికి వచ్చా, నాకు నువ్వు కథ చెప్పన్నా, ఎవరు చెప్పక్కర్లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చా, నాకే వచ్చే. కేసీఆర్ కిట్ వచ్చా, నా చేతికే వచ్చా, నా బిడ్డకి నేను దోమతర పెట్టుకుంటాను, నువ్వు నాకు చెప్పాను స్టోరీ. అంటే మా ప్రతి విషయం కూడా, రెసిడెన్షియల్ స్కూల్ పెడితే మా పిల్లగాడి చదువుకునే, మా అమ్మాయి చదువుకునే, టీఆర్ఎస్ డిజైన్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. 80 ఏళ్ళండి మరి చూడలేవలు, రైతులు తలకాయలు బలపడుకొని చస్తా ఉంటే కూడా పట్టించుకోలే. భూ రికార్డుల ప్రక్షాళన చేయించి 100 రోజులలో 72 లక్షల మందికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వబోతా ఉన్నాయి. ఎవరిచ్చిరండి పట్టాదారు పాస్ పుస్తకం? ఇంటి ముందరకు పోయి పానీ నకలు అన్నా, నీ పానీ అయా నీ పానీ అని చెప్పి గవర్నమెంటే పోయి ఇచ్చింది.